ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు లూకాసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్బై ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా మన పాపములకు క్షమాపణ పొందుకోవడానికి మన మెన్నటికి యోగ్యులము కాలేము మన ప్రయత్నాల వల్ల దాన్ని సంపాదించుకోలేము అది దేవుని కృపను కనికరాన్ని బట్టే మనకు కలుగుతుంది దేవుడు మనుషులను ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మనుషులను రక్షించడానికే యేసు ప్రభువు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమయున్నది అని ప్రియులారా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు ఏస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మన వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు ఏస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనస్సుకు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తు ఏస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను మోకాలును ఏసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై ఏసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని సహోదరి సహోదరులారా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడనుకుని ఎడలా ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి క్షమించుడి క్షమించిన క్షమించినలాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు ఈ లోకమును ఎంతగానో ప్రేమించావు కాగా నీ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించావు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా మేము నీ ప్రేమను క్రియల్లో చూపించేవారముగా మా చుట్టూ ఉన్నవారికి నీ ప్రేమను ప్రచురించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్